చెడు చేయాలనే తలంపు లేకుండా అందరికీ మంచి చేయాలి అనే ఆలోచనతో ప్రతి ఒక్కరు మెలగాలని జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు తెలిపారు. సోమవారం కలెక్టరేట్ లోని గోదావరి సమావేశ మందిరంలో భారతదేశ మాజీ ఉప ప్రధాని సమతావాది డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 113వ జయంతి సందర్భంగా సాంఘిక సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దళితుల అభ్యున్నతి కోసం పాటుపడిన మహామేయుడు బాబు జగజీవన్ రామ్ అని కొనియాడారు. ఆయన అడుగు జాడల్లో దేశం అభివృద్ధి పదంలో ముందుకు సాగేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పారు. చదువుకునే రోజుల్లోనే బాబు జగజీవన్ రామ్ అంటరానితనానికి గురయ్యారని అన్నారు. అంటరానితనం రూపుమాపేందుకు ఎంతో కృషి చేశారని ఈ సందర్భంలో ఎన్నో బాధలు అనుభవించారని అన్నారు. ఆయన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో మంచి పనులు చేశారని అన్నారు. ఆయన చేపట్టిన అన్ని పదవులకు న్యాయం చేస్తారన్నారు. ఏ పదవి చేపట్టినా ఆ పదవికి వన్నె తెచ్చారని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ మంచి సంస్కరణలు తీసుకువచ్చారని ఎక్కడా రాజీ పడకుండా చిత్తశుద్ధితో కష్టపడి పనిచేస్తారన్నారు. అటువంటి గొప్ప వ్యక్తుల మహానుభావుల జీవితాలను విద్యార్థులు ఉద్యోగులు ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రెవెన్యూ కె వెంకటరమణారెడ్డి, జాయింట్ కలెక్టర్ వెల్ఫేర్ నంబూరి తేజ్ భరత్, డిఆర్ఓ ఎస్ శ్రీనివాసమూర్తి, సాంఘిక సంక్షేమ శాఖ జేడి ఎస్ మధుసూదన్ రావు, డిపిఓ రమేష్ బాబు, డిఎంఆర్హెచ్ఓ డాక్టర్ సునంద, వివిధ శాఖల జిల్లా అధికారులు విద్యార్థులు పాల్గొన్నారు.